ప్రాణం వద్దు, ప్రాణం ముక్తి ధరించండి, ప్రాణాన్ని కాపాడండి, ట్రాఫిక్ రూల్ పాటించండి, ప్రమాదాలను నివారించండి. ట్రాఫిక్ రూల్ పాటించండి, ప్రమాదాలను నివారించండి, ట్రాఫిక్ రూల్ పాటించండి, ప్రమాదాలను నివారించండి, ట్రాఫిక్ రూల్ పాటించండి, ప్రమాదాలను నివారించండి, మద్యం తాగి వాహనాలు నడపకండి, మద్యం తాగి వాహనాలు నడపకండి, ప్రాణాలను కాపాడండి, మద్యం తాగి వాహనాలు నడపకండి, ప్రాణాలను కాపాడుకోండి, మద్యం తాగి వాహనాలు నడపకండి, ప్రాణాలను కాపాడుకోండి, వేగం వద్దు, ప్రాణాలను వద్దు, వేగం పాటించండి, పాటించండి, ట్రాఫిక్ రూల్ పాటించండి, ట్రాఫిక్ రూల్ పాటించండి, వేగం వద్దు, వేగం వద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రమాదాలు నివారించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, అనురక్షణ వాహనం ఎక్కడం राष्ट्र व्याप्त मन ड्रैवर्स डे अभी सेलब्रेट ड्रैवर्स डे एसमेंटे सेल फोन माटक नड़पिन ट्राफिक सिग्नल पाटे वेग नियंत्रण पाटन रोड वाहन धारण गवर्न सो ड्रैवर उद्योग चाल चाल कठिन काबाटी वाल पड़ना कषा की गर्ति जनवरी 24 प्रति संवर मैं ड्रैवर्स डे सेलब्रेट मरीजु ड्रैवर्स डे र्यी की गौरवनी मन जगत्याल ट्राफि इंस्पेक्टर श्री अनिल कुमार गारु मुख्य अतिथि राव मन अंदर की चला सतोष चपट तो वाली वेलकम मैं र्यी వేగం వద్దు, ప్రాణం వద్దు, వేగం వద్దు, ప్రాణం వద్దు, వేగం వద్దు, ప్రాణం వద్దు, హెల్మెట్ ధరించండి, కాపాడుకోండి, ప్రాణాలు కాపాడుకోండి, నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకోండి, ప్రాణం వద్దు, హెల్మెట్ ధరించండి, మద్యం తాగి వాహనాలు నడపకండి, ప్రాణాలు కాపాడండి, మద్యం తాగి వాహనాలు నడపకండి, ప్రాణాలు కాపాడండి, మద్యం తాగి వాహనాలు కాపాడుకోండి, వేగం వద్దు, ప్రాణం వద్దు, వేగం వద్దు, హెల్మెట్ ధరించండి, ట్రాఫిక్ రూల్ పాటించండి, ట్రాఫిక్ రూల్ పాటించండి, ట్రాఫిక్ రూల్ పాటించండి,
పద్దెనిమిది తారీఖు నుండి మనం 32వ రోజు భద్రతా మాసోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 24వ డ్రైవర్స్ డే అని చెప్పి ఒకటి డ్రైవర్స్ డేకి వాళ్ళకు ఒక విశిష్టమైన గుర్తు పిలుస్తూ డ్రైవర్స్ డే నిర్వహిస్తున్నాము. ఎందుకంటే డ్రైవర్లు విధులు నిర్వహణ ఉన్నప్పుడు అనుక్షణము ప్రతి క్షణము వెనుక వైపు పక్కలకు ముందు చూస్తూ నడవలసి ఉంటుంది. కాబట్టి వారు పడుతున్న కష్టానికి వారు సేవ అందిస్తున్న సేవలకు విశిష్టంగా వాటిని గుర్తింపునిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 24వ తారీఖు నాడు డ్రైవర్స్ డే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన జగచ్చారెడ్డి తరఫున మరియు ట్రాఫిక్ పోలీస్ విభాగం తరఫున మనం ఈరోజు ఘనంగా డ్రైవర్స్ డే నిర్వహించుకుంటున్నాము. దానికి మన ముఖ్య అతిథిగా శ్రీ అనిల్ కుమార్ గారు రెస్పాన్సిబుల్గా రావడం జరిగింది. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలు ప్రయాణికులందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాల్సిందని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 32వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈరోజు అంటే జనవరి 24 ప్రతి సంవత్సరం ఏమనంటే డ్రైవర్స్ డేగా జరుపుకుంటాం. దాంట్లో భాగంగా ఆర్టీసీ డిఎం గారు మనం ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము డ్రైవర్ని ఏవైతే మంచి చేసిన వాళ్ళకి అభినందిస్తూ అట్ ది సేమ్ టైం మనకు రోజు రోజు అంటే ప్రతి ఇయర్ కొంచెం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దాని సందర్భంగా ఖచ్చితంగా డ్రైవర్స్ అంటేనే వాహనాలు నడపడం, నాట్ ఓన్లీ బస్ డ్రైవర్స్, అన్ని ఆటోలు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మా ట్రాఫిక్ విభాగం తరఫున ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మన దేశంలో మర్డర్ కేసుల కంటే యాక్సిడెంట్ కేసులు అనేవి చాలా పెరిగినాయి. సో దాని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఈ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడం కోసం చాలా సంస్కరణ తీసుకురావడం జరిగింది. దాంట్లో అందుకనే ట్రాఫిక్ రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటిస్తే మనకు రోడ్డు యాక్సిడెంట్ అనేవి ఖచ్చితంగా కంట్రోల్ చేయగలుగుతాం. దీంట్లో భాగంగానే డ్రైవర్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ డ్రైవర్ ఆయన మీద ప్రయాణికులు దాదాపు 60-70 మంది ఆధారపడతారు. సో ఖచ్చితంగా బస్సు డ్రైవరు ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. అంటే తాగి నడపడం కానీ అంటే ఏమైనా ఐ సైట్ ఏమైనా ఎక్కువ ఉండడం వల్ల కానీ లేదంటే అనీజీగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ చేయొద్దు. ఖచ్చితంగా రూల్స్ పాటించే డ్రైవ్ చేయాలి. సో ఇక్కడికి నన్ను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసిన డిఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ. హ్యాపీ